दय्यम मेट्रो स्टेशन प्रतिरोजू रात्रि आ मेट्रो स्टेशन लो येवो विंत संघटनलु जरुगुतुन्नायि एवरिकी दानि वेनकाल उन्न कारणं इंका रहस्यं तेलियदु एवरिकी तेलियदु इदंता एवरु चेस्तुन्नारु एदो मनिषा लेक आत्मन संवत्सरं 2012 रात्रि समयं ఆ రోజు రాత్రి అది లాస్ట్ మెట్రో అది మూసేసే సమయం అవుతుంది మెట్రో స్టేషన్ కు చేరుకుంది అందులో ఎక్కువగా జనం లేరు ఇక ఈ సమయంలో మెట్రో స్టేషన్ లైట్స్ కూడా అన్ని చోట్ల ఆర్పేశారు అదే మెట్రో స్టేషన్ లో మనిష అనే అమ్మాయి కూడా ఉంది ఆమె ఈ పట్టణానికి ఇంకా మెట్రోకి కూడా కొత్త కొత్త స్థలం ఇంకా కొన్ని స్థలాలలో చీకటిగా ఉన్న కారణంగా మనిష దారి తప్పుతుంది ఇక్కడ బయటికి వెళ్ళే దారి ఎక్కడ ఉంది నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఇక్కడ ఎంత చీకటిగా ఉందంటే ఏమీ కనిపించట్లేదు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరైనా నాకు బయటికి వెళ్ళే దారి చూపిస్తారా మనిష సహాయం కొరకు పిలుస్తూనే ఒక చీకటిగా ఉన్న కారిడార్ వైపు వెళ్తుంది కానీ అప్పటికే మెట్రో స్టేషన్ క్లోజ్ అయిపోయింది ఎక్కడి నుంచి కూడా సహాయం కొరకు ఏ దారి కనిపించట్లేదు మనిష వణికిపోతుంది అప్పుడే తనకు చీకటిగా ఉన్న కారిడార్ లోపల నుంచి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపించింది ఏమైంది అంతగా ఎందుకు ఏడుస్తున్నావు ఒంటరిగా ఉండిపోయావేంటి మాటలు విని మనిష భయపడిపోతూ కారిడార్ లోపలికి తొంగి చూసింది అక్కడి నుంచి ఒక అబ్బాయి బయటకు వస్తాడు అబ్బాయిని చూసి మనిష హాయిగా గాలి పీల్చుకుంది అమ్మయ్య కనీసం నేను ఒంటరిగా లేను లేకపోతే నేను చాలా భయపడిపోయాను ఏంటి నీకు బయటకు వెళ్లే దారి తెలుసా నేను కూడా అదే వెతుకుతున్నాను కానీ ఇప్పటివరకు దొరకలేదు ఏమీ కాదు ఇద్దరం కలిసి వెతుకుదాం ఆ తర్వాత మనిష ఆ అబ్బాయితో కలిసి మొత్తం మెట్రో స్టేషన్ తిరుగుతూ బయటకు వెళ్లే దారి వెతుకుతుంటారు అప్పుడే గడియారంలో 12 గంటలు అయిన చప్పుడు వస్తుంది ఇక ఆ శబ్దాన్ని విని ఆ అబ్బాయి అదిరిపోతాడు ఇక మనిషతో అంటాడు నాకు అనిపిస్తుంది మనం మెట్రో ట్రాక్ వెంబడి వెళ్ళాలని ఎవరికి తెలుసు అక్కడి నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండొచ్చేమో అబ్బాయి మాటను ఒప్పుకొని మనిష అతని వెంట మెట్రో ట్రాక్ వైపు నడుస్తుంటారు కానీ ఎక్కడా కూడా తమకు బయటకు వెళ్లే ఏ దారి కనిపించదు ఇది ఎంత వింత స్టేషన్ ఏ దారి లేదు ఒకే దారి ఉంది అబ్బాయిని అలా చూసి మనిష భయపడిపోతుంది కానీ అప్పుడే ఆ అబ్బాయి మనిషని ట్రాక్ పైకి నెట్టేస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే రైల్వే స్టేషన్ ట్రాక్ పైన మనిష శవం దొరుకుతుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఎవరికీ అర్థమే కాదు తను ఇక్కడ ఎలా ఇరుక్కుంది అని అయినా తను అక్కడ ఇరుక్కున్నా గాని తను ఎలా చనిపోయింది పోలీసులు ఈ కేసు చాలా ఎంక్వైరీ చేస్తారు కానీ ఎక్కడ కూడా ఏమీ దొరకదు దాని కారణంగా అందరూ అయోమయంలో పడిపోతారు ఇంతకీ అమ్మాయి మనిష చస్తే ఎలా చనిపోయిందంటావు సార్ అక్కడ ఎవరో ఉన్నారు అనటానికి ఏ సాక్ష్యం కూడా దొరకలేదు సార్ కానీ మెట్రో స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ దొరికింది అది కాస్త వింతగా ఉంది ఏమిటా వింత ఆఫీసర్ అడగడంతో మరో పోలీస్ అతనికి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు అందులో మనిష ఎవరితోనో మాట్లాడుతుంది కానీ వీడియోలో తను తప్ప మరెవ్వరూ కనిపించట్లేదు ఏమిటి ఈమె ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ వీడియో కనిపించట్లేదు ఇలా ఎలా జరుగుతుంది జరగొచ్చు సార్ ఎలా జరుగుతుందో నాకు కూడా చెప్పు సార్ పక్కాగా స్టేషన్ లోని దెయ్యం ఉంది సార్ ఆ దెయ్యమే మనిషాని కూడా చంపేసి ఉండుంటుంది నిజం సార్ పనికిమాలిన మాటలు ఆపింకా నిజమేంటో వెతకడానికి ప్రయత్నం చేయి నిజమేంటో తెలుసుకోవడానికి వాళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్లు రాత్రి మెట్రో స్టేషన్ లోపలే ఉండడానికి నిర్ణయించుకున్నారు ఇక రాత్రి మెట్రో స్టేషన్ క్లోజ్ అయ్యే సమయంలో వాళ్ళు లోపలే ఉంటారు ఇన్ని లైట్లు మనకు అవసరం లేదు కొన్ని లైట్లు ఆఫ్ చేసేయి పోలీస్ ఆఫీసర్ అలా చెప్పగానే మెట్రో స్టేషన్ లోని అన్ని లైట్స్ వస్తూ పోతూ ఉంటాయి ఇదేంటి ఏం జరుగుతుంది షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయ్యిందేమో సార్ నేను వెళ్లి చూస్తాను ఆ తర్వాత మరో పోలీస్ ఆఫీసర్ లైట్స్ చెక్ చేయడానికి ఎలక్ట్రిక్ రూమ్ వైపు వెళ్లిపోతాడు ఇక మొదటి పోలీస్ ఆఫీసర్ అక్కడే ఆగిపోతారు కొద్దిసేపటి వరకు వస్తూ పోయిన తర్వాత అన్ని లైట్స్ వాటికవే ఆగిపోతాయి కానీ మెట్రో ట్రాక్ దగ్గర ఉన్న లైట్ ఇంకా వెలుగుతూనే ఉంటుంది అది చూసి పోలీస్ ఆఫీసర్ కాస్త కంగారు పడతాడు అప్పుడే అతనికి ట్రాక్ వద్ద మరో మనిషి నీడ కనిపిస్తుంది ఎవరున్నారు అక్కడ ముందుకురా అదే అడుగుతూ అడుగుతూ ఆ పోలీస్ అతను ట్రాక్ దగ్గరికి వెళ్లిపోతాడు కానీ అక్కడ ఎవరు ఉండరు అప్పుడే అతనికి తన వెనుక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది అది విని వెంటనే అతను వెనకాలకు తిరిగి చూస్తే అక్కడ దెయ్యమబ్బాయి నిలబడి ఉంటాడు అది ఆ పోలీస్ ఆఫీసర్ని ట్రాక్ పైకి నెట్టేస్తాడు మరో పోలీస్ అతనుకు ఇదేమీ తెలియనే తెలియదు అతను లైట్స్ సరిచేయడానికి రూమ్ లోనే ఉండిపోతాడు ఇంతకీ లైట్స్ కి ఏమైంది ఇవి ఎందుకు బంద్ అవుతున్నాయి
వెనుక నుంచి. అబ్బాయి మాటలు విని వేరే పోలీస్ అతను వెనక్కి తిరిగి చూస్తే అన్ని లైట్స్ వాటికవే బంద్ అవుతాయి. ఇక ఏదో వస్తువు పడిన చప్పుడు వస్తుంది. మరుసటి రోజు ఉదయాన అప్పుడు స్టేషన్ తెరుస్తారు. ఇక అందరూ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ శవాలని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. ఇంతకు ఇది ఎలా జరిగింది? ఇద్దరి చావు ఒకేసారి. పూర్తి స్టేషన్ ని పరిశీలించండి, ఏదో ఒక సాక్ష్యం తప్పకుండా దొరుకుతుంది. పెద్ద ఆఫీసర్ మాట ఒప్పుకుంటూ పోలీసుల ఒక పూర్తి టీం మెట్రో స్టేషన్ లో వెతకడంలో నిమగ్నమైపోతారు. ఒక వారం గడిచిపోతుంది. అన్ని వస్తువులు మరియు స్థలాలు జాగ్రత్తగా వెతికిన తర్వాత కూడా ఎవరికీ ఏ సాక్ష్యం దొరకదు. ఆ తర్వాత ఈ వార్త న్యూస్ లో వస్తుంది. ఇక అందరికీ తెలిసిపోతుంది. అందువల్ల మెట్రో స్టేషన్ ని భూతం స్టేషన్ అనే పేరుతో గుర్తిస్తున్నారు. ఆ స్టేషన్ లో అన్ని మెట్రోలను తొందరగానే బంద్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత కూడా మనుషులు అక్కడ ఇరుక్కోవడం, ఇక మరుసటి రోజు ఉదయం వాళ్ల శవాలు దొరకడం ప్రతిరోజు పనిలా అయిపోయింది. అందుకే అందరూ చాలా భయపడుతుంటారు. రాత్రి అన్ని మెట్రో స్టేషన్లు ఆపేయండి, స్టేషన్ మొత్తం పూర్తిగా పరీక్షించిన తర్వాతే స్టార్ట్ చేయండి. అయినా ప్రతిరోజు ఎవరో ఒకరు అక్కడ ఎలా ఇరుక్కుంటూ ఉన్నారు? సార్, ఎందుకు? మనం ఆ స్టేషన్ నే మూసేస్తే సరిపోదా? అది పట్టణం కంటే అన్నిటికంటే పెద్ద స్టేషన్. అన్ని మెట్రో స్టేషన్లు ఇక్కడే కనెక్ట్ అయి ఉన్నాయి. అది మూసేసే ప్రసక్తే లేదు. మనము వేరే దారిలో ఆలోచిద్దాము. చెప్పింది చెయ్యండి. మెల్లిమెల్లిగా ఈ రహస్యమైన విషయం ప్రజల మధ్యలోకి భయాన్ని పెంచుతుంటుంది. అక్కడే అభిషేక్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఎప్పుడూ ఇలాంటి భూతాలు ఉండే స్థలాలకు వెళ్లి వాటిని వీడియో చేసి వాటిని తన యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటారు. అతనికి భూతం మెట్రో స్టేషన్ గురించి ఆసక్తి పెరుగుతుంది. ఇక అతను ఒక రాత్రి ఆ మెట్రో స్టేషన్ కి వెళ్తాడు. ఈ మెట్రో స్టేషన్ రహస్యం చాలా వింతగా ఉంది. సరే, దీని నిజమేంటో కూడా తెలుసుకుందాం. అభిషేక్ స్టేషన్ మూసే సమయంలో ఒక మూలన దాక్కుంటాడు. ఇక స్టేషన్ మూసేశాక బయటికి వచ్చి మొత్తం స్టేషన్ లో అటు ఇటు తిరుగుతుంటాడు. కొద్దిసేపు అలాగే తిరిగాక ఎలాగైతే తను చీకటిగా ఉన్న కారిడార్ దగ్గరికి చేరుకుంటాడో, అయితే అతనికి ఎవరిదో శబ్దం వినిపిస్తుంది. ఇక్కడెవరైనా ఉన్నారా? నేను నీలాగే కావాలని ఇక్కడ ఆగలేదు. నేనిక్కడ ఆగటానికి కారణం ఉంది. నీకెవరు చెప్పారు నేనిక్కడ ఆగటానికి ఏ కారణం లేదని? నాకు కూడా కారణం ఉంది. కారణమేంటి? లేదు, ఇది నిజంగా భ్రమే. అభిషేక్ మాట విని దెయ్యం అబ్బాయి కారిడార్ నుంచి బయటికి వస్తాడు. అతన్ని చూసి అభిషేక్ ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా జరుగుతుంది? రిషి, నువ్వా? అవును, నేనే. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, భయపడకు. లేదు, ఇది కేవలం నా భ్రమే. ఏ భ్రమ కాదు, అంతా నిజమే. నేను రిషిని, మనిషిని కాదు, భూతాన్ని. దెయ్యం మాట విని అభిషేక్ కాస్త భయపడిపోతాడు. కానీ ధైర్యం చేసి ఇలా అడుగుతాడు. కానీ ఎందుకు? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అభిషేక్, నేను ఆత్మహత్య చేసుకోలేదు, నన్ను చంపేశారు. నీకు నా గర్ల్ ఫ్రెండ్ అన్న గుర్తున్నాడా? నేను ఇదే మెట్రో స్టేషన్ పై నిలబడి ఉన్నాను. అతను ట్రైన్ ముందుకు నన్ను నెట్టాడు, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అప్పట్నుంచి నేనిక్కడే బందీగా ఉన్నాను. తన స్నేహితుడిని ఇలా ముందు నిలబడ్డం చూసి ఇక అతని కథ విన్నాక అభిషేక్ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. నాకు ఇదంతా తెలిసి చాలా బాధ కలిగింది రిషి. నువ్వు ఒక విషయం చెప్పు, ఇక్కడ చనిపోయిన వాళ్ళందరికీ నీకు ఏమైనా సంబంధం ఉందా? ఆ, వాళ్ళందర్నీ నేనే చంపాను. ఎందుకో తెలియదు కానీ మధ్యరాత్రి నుంచి నా మీద నాకే కంట్రోల్ ఉండటం లేదు. ఇక ఆ సమయంలో నేను ఏదైనా చేయగలను. మొదటిసారి నేను ఆ అమ్మాయిని చంపిన తర్వాత ఆలోచించాను ఇక నేనలా చేయనని. ఆ పోలీసులను కూడా నేనే చంపేశాను. ఇది నాకు అలవాటైపోయింది. మధ్యరాత్రి అయ్యే లోపల నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను నిన్ను కూడా చంపేస్తానేమో, నాకే తెలియదు. తన స్నేహితుని మాటలు విని అభిషేక్ భయపడిపోతాడు. కానీ మళ్ళీ గడియారంలో సమయం చూస్తాడు. అప్పుడు 11 గంటలవుతుంది. అందుకే అతను అక్కడే ఆగి తన స్నేహితుడికి సహాయం చేయాలని ఆలోచిస్తాడు. ఇప్పుడు 11 గంటలయ్యింది. 12 గంటలయ్యే లోపల నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ అప్పటి వరకు నేనిక్కడే ఉండి నీకు సహాయము చేస్తాను. నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి నేను ఏమి చెయ్యాలో చెప్పు. నన్నెవరు చంపారో వాళ్లని నువ్వు ఇక్కడికి తీసుకుని రా చాలు. తన స్నేహితుని కోరిక పూర్తి చేయడానికి అభిషేక్ వెంటనే ఆ అబ్బాయికి ఫోన్ చేస్తాడు. ఇక అతన్ని తనకు సహాయం చేయాలి అనే సాకుతో స్టేషన్ కు పిలుస్తాడు.
ఆ తర్వాత ఋషి తన దయ్యం శక్తులతో మెట్రో స్టేషన్ లోపలికి తీసుకొస్తాడు. స్టేషన్ లోపలికి రాగానే ఆ అబ్బాయి ఋషిని అక్కడ చూసి వణికిపోతాడు. దయ్యం అది ఋషి దయ్యం. హా, అతను నీపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఉన్నాడు. ఇక నువ్వు అతను చూసుకోండి, నేను వెళ్తాను. వద్దు ప్లీజ్, నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లకు. ఇతను నన్ను చంపేస్తాడు. నిన్నిప్పుడు ఎవ్వరూ కాపాడలేరు. ఋషి నన్ను క్షమించు ప్లీజ్. స్వార్థం కోసం నువ్వు మెట్రో ముందు నన్ను నెట్టి చంపేశావు. నేను నా స్వార్థం కోసం నిన్ను మెట్రో స్టేషన్ మీదకి నెట్టి చంపేశాను. ఋషి నేను ఒప్పుకుంటాను, నన్ను క్షమించు. నువ్వు నాకు నచ్చేవాడివి కాదు, అయినా నిన్ను చంపమని డబ్బిచ్చారు. అబ్బాయి అలా చెప్పగానే స్టేషన్లోని అన్ని లైట్స్ ఆన్ అయ్యాయి. ఇక పోలీసులు అక్కడికి చేరుకుని ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఋషి కూడా మాయమవుతాడు. ఇక ఇప్పుడు మెట్రో స్టేషన్లో ఏ సంఘటనలు జరగడం లేదు, ఎవరూ చనిపోవట్లేదు. 7 సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఆ రోజు రాత్రిని ఇప్పటికీ కూడా మర్చిపోలేను. ఆ రోజు రాత్రి నా స్నేహితుడు నాకు అక్కడ కనిపించాడు. నేను అక్కడికి వెళ్ళడం మరియు అతను నాకు అక్కడ కలవడము, అందుకే అతనికి న్యాయం జరిగింది. ఇదే సరైన పద్ధతి అనిపించింది. అందుకే పిల్లలు చెప్తారు, అదే ఏదైనా చేయండి కానీ ఎప్పుడూ దేనికోసము చెడు సహాయము తీసుకోకూడదు, ఎందుకంటే దానివల్ల మీరే కాదు వేరే వాళ్ళు కూడా చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఏదో ఒకరోజు ఆ నిజం తప్పకుండా బయటికి వస్తుంది, శిక్ష కూడా అనుభవించాలి. Thanks for watching.